గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడా కూడా చూడమని అడుగుతా ఉన్నా. కొన్నేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాసిన పుస్తకం ఆయన సొంతంగా రాశాడు పుస్తకం మనసులో మాట ఈ మనసులో మాట ఈ పుస్తకాన్ని ఒక్కసారి ప్రతి ఉద్యోగస్తుడు కూడా చదవాలి చదువుకోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఉద్యోగాల మీద ఆయన చెప్పిన ఆనుముత్యాల్లో మచ్చుతునకల్ని మీ అందరి ముందు ఆయన మాటలు ఆయన పుస్తకంలోని ఆయన మాటలు మీ ముందర ఉంచుతాను ఆయన అన్న మాటలు రాష్ట్రంలోని ఉద్యోగాల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే 270,700 ఉద్యోగాలను సమీక్షిస్తే 109,674 ఉద్యోగులు అంటే 40.62% అదనంగా ఉండాయని తేలాయట ఆయన రాసిన పుస్తకం 40.67% అదనంగా ఉండాయని తేలాయని ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి తేల్చారు ఉద్యోగాలు అదనంగా ఉన్నాయంటూ దానికి ఏం చేయాలో కూడా ఆ పుస్తకంలో ఆయన తాను చెప్పాడు ప్రస్తుతం ఉన్న శాశ్వత ఉద్యోగాల కాలపరిమితులకు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వాలు పరిశీలించడం ప్రారంభించాలి ఇలా మన ప్రభుత్వం 1996-97 లోనే అంటే ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించడం మానేసింది బదులుగా ఒక విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతి మీద ఎంపిక చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వటం పెరగాలి కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని సిబ్బంది సంఖ్యను తగ్గించుకునేటానికి ఉత్తమమైన మార్గం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా స్తంభింప చేయటం అంటే కొత్త నియామకాలు చేయకుండా ఉండటం ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగాల మీద తనకు ఉన్న అభిప్రాయం తన మాటల్లోనే ఇక ఉద్యోగాల మీద ఆయన అందులో రాసుకున్న మరో విషయాన్ని కూడా చూడండి ఆయన మాటల్లోనే ఇక ఇది ఉద్యోగుల గురించి అది ఉద్యోగాల గురించి ఇది ఉద్యోగుల గురించి ఆయన బుక్కులో స్వయంగా రాసిన మాటలు అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% పౌర సరఫరాల సంస్థల్లో 65% రెవెన్యూ అధికారులల్లో 64% పోలీస్ శాఖలో 62% స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులే అని తేలింది అని చెప్పి స్వయంగా ఆయన బుక్కులో రాశాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల మీద తనకున్న అభిప్రాయం అయితే అదే ప్రజా అభిప్రాయం అంటూ తనకు నచ్చిన పర్సంటేజీలు ఏకంగా జోడించి ఏకంగా ఈ మాదిరిగా బుక్కులో ప్రస్తావించి ఏకంగా సర్క్యులేషన్లోకి తీసుకొచ్చాడు ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా నిజంగానే ఈ నెంబర్లు చదివినప్పుడు ఎవరిని అడిగాడు ఏ ఆఫీసుకు పోయాడు
ఇలా ప్రతి ఆఫీసుకు వెళ్ళి 66%, 65%, 64% ఈ ఆఫీసులో పనిచేస్తే ఎల్లయ్య, పుల్లయ్య, కామాక్షి, మీనాక్షి వీళ్ళు మాత్రమే మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా లంచకోరులని అనే అధికారం ఎవడిచ్చాడు చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంలో. ఎక్కడైనా ఒక కేసు రెండు కేసులో ఆఫీసులలో ఏదైనా లంచాలు తీసుకుంటా ఉంటే ఏదో ఏసీబీ వాళ్ళు ఏదో రేడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఆయన కరప్ట్ అని నువ్వు యాక్షన్ తీసుకున్నా బాగుంది. కానీ ఏకంగా నువ్వంతకు నువ్వే లెక్కలు కట్టేసి, నువ్వంతకు నువ్వే లెక్కలు చూపించేసేసి 66%, 65%, 64% ఈ ఆఫీసు, 65% ఆ ఆఫీసు, 66% ఈ ఆఫీసు అంతా లంచగొట్టుతనాలే, ఇంకా వీళ్ళందరినీ మూసేయాలి, అందరికీ ప్రైవేట్కి ఇచ్చేసేయాలి అనే ఆలోచనతో అడుగులు వేసి ఏకంగా పుస్తకంలోనే ఈ పెద్ద మనిషి రాస్తే ఈ మనిషి రేపొద్దున మీకు మంచి చేయగలడా అని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతూ. ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014 నుంచి 2019 మధ్య శాశ్వత ఉద్యోగ నియమకాల్ని ఇది ఆయన మనసు కాబట్టి, మనసులో మాట కాబట్టి. ప్రభుత్వం నిర్వీర్యం, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆయన హయాంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? ఆయన హయాంలో గవర్నమెంట్ హాస్పిటళ్ల పరిస్థితి ఏమిటి? ఆయన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గ్రామ స్థాయిలో పరిపాలన కథ ఇక దేవుడెరుగు. అధికారులతో పని లేదు, ఆఫీసర్లతో పని లేదు, ట్రాన్స్పరెన్సీతో పని లేదు, పారదర్శకతో పని లేదు. జన్మభూమి కమిటీలు ఉంటే చాలు, పప్పు బెల్లాలకు తన వాళ్ళకు అమ్మేసుకున్నాడు. ఉద్యోగులను నడి రోడ్డు మీద పడేసిన చరిత్ర కూడా ఆయనదే. ఇందులో బలైపోయిన సంస్థలు మచ్చుకు కొన్ని, ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు డైరీ, ప్రకాశం డైరీ, ఏపీ పేపర్ మిల్స్, ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషిది. ఆయన ఈ రోజును ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మనందరి ఉద్యోగ అనుకూల ప్రభుత్వం మీద ఎవరి ప్రభావాలకు కూడా గురి కావద్దు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబు కానీ, ఈనాడు దినపత్రిక రామూజీ కానీ, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, ఈ దత్తపుత్రుడు కానీ, వీరందరికీ కూడా ఉన్నదంతా ఒకటే, కేవలం నా మీద కడుపు మంట. ఇదొక్కటే వీరికి ఉండేది. రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్ర ఉద్యోగుల మీద కానీ ఎవరి మీద ప్రేమ అనేదే వీరికి లేదు. అందుకే చెప్తా ఉన్నా, వీరు చేసే రాజకీయ విమర్శల్ని కానీ, వేసే నిందల్ని కానీ రెచ్చగొట్టే వీరి మాటల్ని కానీ, కట్టు కథల్ని కానీ నమ్మవద్దు అని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పోలీసుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి చివరికి భౌతిక దాడులు కూడా జరుపుతా ఉన్నా. మొన్ననే మనమంతా కూడా చూశాం, 47 మంది పోలీసులను పొంగనూరులో, దాని ముందు అంగళ్ళలో,
47 మంది పోలీసులు, అందులో ఒకరి కన్ను కూడా పోయింది. పోలీసులు ఏం పాపం చేశారని చెప్పి పోలీసులను మీద దాడి చేశారు. పోలీసులు కన్ను పోగొట్టడానికి కారణం మీరు కాదా? ఇది చేయడం ధర్మమేనా డెమోక్రసీలో? వాళ్ళు చేసింది ఏం పాపం చేశారు? మీకు పర్మిషన్ ఉన్న రూట్ లో మీరు వెళ్ళండి, పర్మిషన్ లేని వేరే రూట్ లో మీరు పోవద్దండి. అక్కడ వేరే పార్టీ వాళ్ళు అక్కడ వేరే ధర్నా చేసుకుంటా ఉన్నారు. మీరు కూడా అక్కడికే వెళితే గొడవలు జరుగుతాయి, లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు పర్మిషన్ ఏ రూట్కైతే మీరు తీసుకున్నారో ఆ రూట్లో మాత్రమే మీరు పోండి అని అడిగితే అని చెప్తే ఏకంగా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ 47 మంది పోలీసుల మీద దాడి చేసి ఒక పోలీస్ కన్ను పోగొట్టి శవ రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడని ఇలాంటి పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. ఉద్యోగాల ప్రయోజనాల విషయంలో వారికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గబోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు సీనియర్ని అడుగుతా ఉన్నాడు, 2 DA లు పెండింగ్లో ఉన్నాయి, జూలై 2022ది జనవరి 2023కు సంబంధించి 2 DA లు పెండింగ్లో ఉన్నాయన్న, అందులో 1 DA ఇస్తే బాగుంటుందన్నా అని అడిగాడు. ఇందులో 1 DA జూలై 2022కు సంబంధించిన DAను ఈరోజు దసరా సందర్భాన మీ అందరికీ దసరా పండుగ నాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా సీనన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళా ఉద్యోగులకు మిగతా డిపార్ట్మెంట్స్ మాదిరిగానే 5 రోజుల అడిషనల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు కావాలని అడిగాడు, దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీది, మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం. ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఏదో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చేమో, కానీ మనసు నిండా ప్రేమ మాత్రం మీ మీద ఎక్కువగానే ఉంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి. ఈ ప్రభుత్వం మీది, ఖచ్చితంగా మీకు మంచి చేసే విషయంలో 4 అడుగులు ఎప్పటికీ వేయడానికి ముందుంటామని సందర్భంగా మరొక్కసారి తెలియచేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ అందరి పట్ల కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.